विष्णुवे देवे सुतनत जन जीवने हस्तैश्वर्य प्रदायिनी राजलक्ष्मी नमाम्यह సాక్షించాలి.
కనుక హాఫ్ డే సెలవు కావాలంటావు? వారానికో పూట కోర్టు అని పోలీస్ స్టేషన్ అని హాఫ్ డేని ఫుల్ డేని సెలవు పెడితే ఎలాగా? అందుకే నాకు మంగుతుంది. అది కాదు సార్, బాగా ఒక కార్ తోనే ఒక మనిషికి యాక్సిడెంట్ చేశాడు. అది కళ్ళారా చూసాను సార్. మీ సాక్ష్యం చెప్తే యాక్సిడెంట్ లో దెబ్బ తగిలిన వాడికి ఉపకారం జరుగుతుంది, కళ్ళు మూసుకుపోయి కార్ డ్రైవ్ చేసిన వాడికి శిక్ష పడుతుంది. దట్స్ కరెక్ట్ అమ్మాయి జాన్సీ. నీకు అక్కర్లేని గొడవలన్నీ ఎందుకమ్మా? నీ పని ఏదో చూసుకోవచ్చుగా సార్. ఎవరి పని ఏదైనప్పటికీ అన్యాయాన్ని ఎదిరించడం అందరి పని సార్. కళ్ళ ముందు జరిగిన తప్పుని తప్పు ధైర్యంగా చెప్పలేనప్పుడు మనిషి బ్రతికి అర్థమే సార్. మీ పెద్దవాళ్ళు నీ గురించి ముందే ఊహించి పెట్టినట్టున్నారమ్మా. ఆ ఝాన్సీ రాణి అనే పేరు కుమారి ఝాన్సీ రాణి ప్రత్యక్ష సాక్ష్యం వాద ప్రతివాదనలు విన్న మీదట ముద్దాయి ప్రతాప్ కుమార్ తాగిన మైకుల్లో కారు డ్రైవ్ చేసి గోవింద్ వైపు యాక్సిడెంట్ చేసినట్టు నిర్ధారణ అయింది. ముద్దాయి చేసిన నేరానికి యాక్సిడెంట్ లో దెబ్బతిన్న గోవిందయ్యకు 5,000 నష్టపరిహారం, ముద్దాయికి 1 వారం కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అద్భుతంగా వాదించి కోర్టుని కాస్తో కూస్తో జడ్జిని అదరగొట్టి ఆడియన్స్ భయపెట్టి పేదవాడికి న్యాయం చేసి పెద్దవాడికి బుద్ధి చెప్పిన ది గ్రేట్ లాయర్ దినకర్ గారికి ఈ దీంట్లో లేమిచ్చుకోగలదు. ప్రేమతో నువ్వు ఇచ్చిన ఈ పువ్వు ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నేను ప్రేమతో ఇవ్వలేదు, చేస్తూ వచ్చాను. ఆల్ రైట్ ఆల్ రైట్. నువ్వు ఇచ్చిన ఈ పువ్వుకి నీ నవ్వుకి నా థ్యాంక్స్. ఇక నేను నీకు ఇవ్వబోయే ఓ సలహా. అలాగే ఝాన్సీ, నీకు అక్కర్లేని గొడవలను నువ్వు ఎందుకు తలదురుస్తావు చెప్పు. ఇందాక కోర్టులో సాక్ష్యం చెప్పడం వల్ల శిక్ష పడ్డతను నీ మీద కక్ష కట్టాడనుకో. ఎవరో ఏదో చేస్తారని భయపడి నాకు అన్యాయం తోచిందని ఎదురు చూద్దంటావా? అది కాదు ఝాన్సీ. దినకర్ నాకే నచ్చి చెప్పుకో, నా కళ్ళ ముందు ఎవరికైనా తప్పు జరిగినా అన్యాయం జరిగినా మోసం జరిగినా నేను ఊరుకోలేను. ఇలాంటి ముందు పిల్లకి నచ్చ చెప్పడం నా అది బుద్ధి తక్కువ. సరే నాకు డౌట్, ఎవరో ఏదో చేస్తారని నేనే భయపడినప్పుడు నీకెందుకు భయం? ఎవరి గురించి వాళ్ళు ఆలోచించడం మామూలు మనుషుల లక్షణం, కానీ ఒకరి గురించి ఒకరు ఆలోచించడం ప్రేమికుల లక్షణం. వెరీ గుడ్, బ్రహ్మాండంగా సెలవిచ్చారు లాయర్ గారు. అంతకంటే ముఖ్యమైన లక్షణం ప్రేమికులకి మరొకటి ఉండాలి. ఏంటది? ఏదైనా సరే పంచుకోవటం, అది కష్టమైనా సుఖమైనా కాఫీ అయినా కూల్ డ్రింక్ అయినా సరే. కమ్ ఆన్. ఛాన్సీ ఆఫీస్ వచ్చారా? అవును బాబాయ్ గారు. చూడమ్మా, ఈ నెల అద్దె కాస్త ముందిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఖర్చులు అవి. అలాగే రెండు రోజులే చేస్తాను బాబాయ్ గారు, ఉంటాను. ప్రియమైన చెల్ల ఝాన్సీ దేవికి అక్క సంపూర్ణరాయనది. ఇక్కడ నేను పిన్ని బాబాయ్ కులాస. పట్నంలో ఒంటరిగా ఉన్న నీ క్షేమం కోసం రోజు నీ దేవుని పూజ చేస్తున్నాను. నీకు సువార్త. చెప్పేది నిజమే? అవును లక్ష్మి, నిజంగా మన అమ్మాయి సంపూర్ణ చాలా అదృష్టవంతురాలు. అబ్బాయి లక్షణంగా ఉన్నాడు, నాన్న వాళ్ళు ఎవరో లేరట. బొంబాయిలో ఏదో ప్రైవేట్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. నాకు నచ్చాడు, అన్ని అర్హతలు ఉన్నవాడు, అమ్మాయిని బాగా చూసుకుంటాడు. ఆయనకున్న అర్హతల మాట అలా ఉంచు బాబాయ్. నాకున్న లోపం గురించి చెప్పానమ్మా. దానికి అతను మనిషికి కావలసింది మంచి గుణము మనసు అన్నాడమ్మా. అంత పెద్ద మనసుతో అతను అలా అనటం నిజంగా దీని పూర్వజన్మ సుకృతం అండి. వెంటనే పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి. అలాగే లక్ష్మి. అమ్మాయి సంపూర్ణ. అమ్మాయి నచ్చినందుకు చాలా సంతోషం బాబు. నువ్వు అడిగిన కట్నం డబ్బు 25,000 నీకు పెళ్లి రోజున అందిస్తాను. అలాగేనండి, నాకు సెలవులు ఎక్కువగా లేవు, త్వరలో ముహూర్తం పెట్టించాను, నేను వెళ్ళొస్తాను. అలాగే. ఆ విధంగా నాకు పెళ్లి సంబంధం హఠాత్తుగా ఖాయమయ్యింది. బాబాయ్ పిన్ని కాక నాకున్నది నువ్వు, నీకున్నది నేనే కదే. నువ్వు 4 రోజులు ముందుగా రావాలి ప్రేమతో అక్క.
మనసులందరికీ నేను ఇద్దరి కలిగి ఉంటుందక్క. అందుకే తని మనసును మనిషిగా మారి నా బ్రతుకులో కడుగు పెట్టబోతున్నాడు. చెప్పిన చిలక వచ్చింది, పార్టీకెళ్ళి దానికి సన్మానం చేద్దాం. సాక్ష్యం చెబుతావటే చెబుతూ గాని మంది కలిపి ఆడపిల్లని అలా చీ 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 చీ. నువ్వెవడ రాగమండానికి? నేను ఎవన్నా? మీరిద్దరు ఫ్రెండ్షిప్ పెట్టాలండి. నేను ఎవరా? హలో, మొదట రౌండేగా అయింది. ఇందులో లేదు, ఎందుకలా అరుస్తారు? గొంతు పాడైపోదు. ఎప్పుడైనా చిరంజీవి సినిమా చూసారా? చిత్తలు పట్టుకోండి. ఎంత ఆవేశం ఒకలా పెట్టండి. నచ్చలేదా? పైస్ మారుస్తారు. మార్కెట్ సినిమా ఎప్పుడైనా చూడండి. చూడండి చూడండి. చివరిలో కొద్దిగా దెబ్బతింది అర్థం పర్వాలేదు. మీ పేరు? బాల్. ఇంటి నెంబరు? అయితే కాస్కు ఫుట్బాల్. ఇక్కడ ఇండియన్ పిక్చర్ సాగులు ఇంగ్లీష్ కలాసింది. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి రక్షించారు. మీ చేతులు డబ్బులు తగినట్టున్నాయి. తగిలేయండి. అక్కడికి సినిమా హీరో టైప్ లో ఫైట్ చేయడానికి ట్రై చేశాను. కాకపోతే వాళ్ళకేమో స్టంట్ మాస్టర్లు డూపులు ఉంటారు, మనకు అలాంటి వాళ్ళు లేరు. అదన మా తేడా. అసలే వాళ్ళు మీ జోలికి ఎందుకు వచ్చారండి? కోర్టులో వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు. అది సరే, కానీ మీ పేరేంటి? శ్రీరాజ్. అందరూ నన్ను ముద్దుగా రాజు అని పిలుస్తుంటారు. మెడికల్ రిప్రజెంటేటివ్ ని అన్నట్టు మా మకాం ఈ పక్కనే టీతా వెళ్తున్నాను. రండి. అలాగే. మీ పేరేంటండి? ఛాన్సీ రాణి. ఆహా, వెరీ నైస్ నేమ్. చూస్తున్నారు సర్టిఫికేట్? ఈ రోజుల్లో చదువుకుంటే వచ్చేది ఉద్యోగాలు కాదండి, ఉత్త సర్టిఫికేట్లే. ఏమండి, టీ వచ్చే లోపల కాలక్షేపాలకు నేను కొన్ని చిక్ ప్రశ్నలు వేస్తాను, మీరు సమాధానాలు చెప్పాలి. తప్పు చెప్తే నేను గెలిచినట్టు. సరేండి. అప్పుడే పుట్టిన పసిబిడ్డ జుట్టు ఏ రంగులో ఉంటుంది? నలుపు. కనుబొమ్మలు?
నలుపు. కనుగుడ్లు నలుపు. పళ్ళు నలుపు అంటే అనుకున్నారా? కాదు, తెలుపు. మీరు నిజంగా జీనియస్ అండి. కాకపోతే అప్పుడే పుట్టిన పసిబిడ్డకి అసలు పళ్ళే ఉండవు. ఇంకా రంగేమిటి? అబ్బా, తెలుసున్న పాయింటే పొరపాటు చెప్పాను. తీసుకోండి ఝాన్సీ గారు, ఆ దేవుడు నన్ను మన్నించుగాక. అదేంటండి అలా అంటారు? ఏం లేదండి, మిమ్మల్ని ప్రమాదం నుంచి కాపాడు తీసుకొచ్చాను కదా, ఇప్పుడు ఈ టీ ఇచ్చి మళ్ళీ ఏం ప్రమాదం కలిగిస్తాను నని. అంటే చౌరాదని హామీ ఇస్తున్నావా? అదకని నీ దయ. ఏమండి బాబు, ఆ గ్లాస్ ఇవ్వండి. పావల టీలో ఈగలు కాకపోతే డేగలు ఉంటాయంటండి. ఇంకో క్వశ్చన్ కొడతాను, తప్పు చెబితే గెలుపు నాది. అడగండి. ఆడవాళ్ళు సిగ్గు విడిచి ఫలానా చోటుకు వస్తావా అని నడి బజార్ లో ఏ పరాయి మగాన్ని అడుగుతారు? అలా ఎవరిని అడుగుతారండి? అడుగుతారండి, అడుగుతారు. మరి నేను చెప్పనా? స్వచ్ఛావాణ్ణి చెప్పలేకపోయారు, నేనే గెలిచాను. ఇది ఎప్పుడు ఇంతేనంటే ఇట్లాంటి కొచ్చులు వేసి మతి పోగొడుతూ ఉంటారండి. వీడి మతి మాత్రం నేను పోగొట్టలేకపోతున్నానండి. అదేవండి, వాడికి అసలు ఉంటే కదండి పోగొట్టడానికి. ఎప్పుడు ఇలా తమాషగా నవ్విస్తూ మాట్లాడటం కలవాట? అవునండి, ఏడుస్తూ పుడతాం, ఏడిపిస్తూ చేస్తాం. కనీసం ఈ మధ్యలో ఉన్న కాలమైనా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలన్నదే నా ఆశ. చాలా గొప్ప ఫిలాసఫీ అండి. ఆ రౌడీల కారణంగా ఇలాంటి మంచి మనిషి పరిచయం అవటం నాకు చాలా ఆనందంగా ఉంది. మన పరిచయం 10 కాలాలు నిలిచే స్నేహం కావాలని. ఆ స్నేహం ఇంకా ఏదో అవ్వాలని నా ఆశ. పసుపు టైం అయింది, నేను వస్తానండి. ఏమండి అన్నమాట నిలబెట్టుకోవాలి. ఏంటండి? వస్తానన్నారుగా, మళ్ళీ తప్పకుండా రావాలి. అలాగే రండి. చిక్కమగళూరులో వెస్టిండీస్ అల్లుడు గారు స్వాగతం. పేపర్లో కూడా అల్లుడు గోరే. లక్షాధికారిని వెళ్ళి కానిస్టేబుల్ కు మావలు అవ్వాల్సి వచ్చింది. పైగా వీళ్ళ ప్రాణాలు తోలిస్తున్నాడు. చూడమ్మా, అల్లుడు వచ్చే వేళయింది, రాగానే ఆవురు ఆవురు మంటలు టిఫిను టిఫిను అంటాడు. తిండికి మొహం వచ్చేవాళ్ళగా చూడు. కిందటి వారం భీమారావు గారి ఇంట్లో నాకు పెట్టిన పకోడి జేబులో వేసుకొచ్చాడు. అవి బట్టలు ఒక ప్లేట్ లో వేసి తిందానికి ఏమీ పెట్టవా, తీరేస్తా నోరెత్తామంటే. రోజు కొంచెం పాలు పుండెడు కూడి తిని నా ప్రాణం తోలిస్తావు చాలు. ఈ తిరిగిపోతుందని నాకు అంటగట్టింది వీళ్ళ అమ్మ. కర్మ కర్మ ఏమిటి, నేను ఇంట్లోకి అడుగు పెడుతుంటేనే కర్మ అంటున్నారు? ఎల్లరి కవళ్ళు నిజంగా అంత కర్మ అయితే చెప్పండి, వెంటనే విడాకులు ఇచ్చేస్తాను. మీ అమ్మాయికి ఏమంటావా? ఇంకో విడాకులు ఈ క్షణం ఇచ్చేస్తాను. ఆయన విడాకులు ఇస్తా, నేను నూతులు దూకేస్తాను, నేను నూతులు దూకేస్తాను. ఆయన విడాకులు ఇవ్వడలేదమ్మా, నువ్వు తప్పన చాపి. ఏదో ఎరిగి తెచ్చిన వాసన వస్తుంది. అదేం లేదు, ఈ చంటగాడు స్నానం చేసి నిన్నటికి నెల దాటింది అంతే. నువ్వు తినబాబు. అదేం కాదు ఎల్లన్నయ్యా, ఆ పక్క నేను నెలకి తవ్వి మూడు దిగి పెట్టున్నాను. నువ్వు తిన్నావంటే తట్టుకుంటావు, తట్టుకుంటావు కదా. ఎంతకి తెగించు, ఈ పాయిజన్ పకోడా పెట్టి నన్ను ఫినిష్ చేయాలని చూస్తున్నావా? అంతే, ఇక నేను క్షమించడానికి వెళ్ళాను. ఇదిగో విడాకులు, ఇంకా నిలబడ్డా పట్టుకో. అల్లుడు గారు మీకు పకోడీలు ఇస్తామని. ఎందుకని? మీ మామగారు నీ శోభనానికి తెచ్చిన దాచి ఇప్పుడు నాకు పెడతావా? నీ పిసిన ఒట్టితనంతో దిక్కుమాలిన అన్ని తెచ్చిపెట్టి నన్ను చంపాలని చూస్తున్నావా? అది కదా అల్లుడు, అమ్మాయికి వంట రాదు కదా, అందుకని. మీరు చేయను, రేపటి నుంచి టిఫిన్స్ భోజనాలు మీరే చెయ్యాలి, లేదంటే నిశ్చయించుభముహూర్తమునకు మీరు నాతో కలిసి విచ్చేసి. ఆగదు, ఆహ్వారం బాగానే ఉంది. మీ అక్కయ్యకి నా శుభాకాంక్షలు. కాకపోతే 14 నుంచి 16 వరకు ముఖ్యమైన కేస్ తాలూకు ఇన్ఫర్మేషన్ కోసం బాంబే వెళ్ళాలి. ఆ బాంబే ప్రయాణం వాయిదా వేసుకోవచ్చుకో. సారీ ఝాన్సీ, అదో పెద్ద కంపెనీకి సంబంధించిన కోర్టు వ్యవహారం, వెళ్ళకపోదు. అందుకే చెప్తున్నాగా, నా శుభాకాంక్షలు కూడా నువ్వే మీ అక్కయ్యకి అందజేయి. నేనెందుకు అందజేయాలి ఝాన్సీ? ఇది
జగన్నాథం గారి ఇంటికి వెళ్తావు, కాసేపు కబుర్లు చెప్పి ఆయనతో కాలక్షేపం చేస్తావు, అంతేగా? హలో సార్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. ఏమిటి సార్, రిటైర్ అయిన తర్వాత కూడా ఈ లాభకు సదలండి? ఈ పుస్తకాలే కదా ఓయ్ నన్ను ఇంతవాణ్ణి చేసింది. ప్రాక్టీస్ ఎలా ఉంది, ఏమిటి విశేషాలు, ఏమిటి సంగతులు? ఇంటికి వచ్చిన అతిథికి కనీసం టీ కాఫీ అయినా ఇవ్వకుండా విశేషాలు అడగడం చాలా అన్యాయం. థ్యాంక్ యూ రాధ, నా రాక తెలుసుకుని టీ ఏర్పాటు చేసినందుకు. హౌ ఆర్ యూ? ఫైన్. హౌ మచ్ ఫైన్ నడుకు, 100 రూపీస్ ఫైన్ అనొచ్చు, నీ దగ్గర వసూలు చేయొచ్చు. మేమెంత లాయసైనా నీతో మాట్లాడడం చాలా కష్టం అమ్మా. అన్నట్టు దినకర రాత్రి ఇక్కడే ఫోన్ చేస్తాడు కనుక అయ్యర్తో చెప్పి స్పెషల్స్ ఏమైనా చేయించు. ఫోన్ చేసేది మీరే అన్నయ్య కనుక, మీరిద్దరు లాయర్స్ కనుక అన్న వడ్డించి ఇండియన్ లా ఇగురు పీనల్ కోడ్ పులుసు చేస్తే చాలు. ఇదిగో మా అక్కకు పెళ్లి కానుక చిచ్చరు బ్రహ్మాండంగా ఉండాలి. నేను సెలెక్ట్ చేస్తాక చూదు గాని. మా అక్కకు నప్పకపోయినా నచ్చకపోయినా నీ పేరే చెప్తాను బాబు. ఇది ఎలా ఉంది ఛాన్సీ? కట్టుకుంటే మా అక్క పెళ్లి కూతురులా కాదు, పెళ్లి కూతురు తల్లిలా ఉంటుంది. ఇది ఇది లేటెస్ట్ డిజైన్. ఇప్పుడు ఇది ఎలా ఉంది? చీర కట్టుకునేది మా అక్క, అమ్మగారు కాదు. అచ్చపేయండి. ఈ చీర ఎలా ఉంది? అరే చాలా బాగుంది, నీకు కాస్త టేస్ట్ ఉంది దినకర్. టేస్ట్ ఉండటం మాట నిజమే గాని నా పేరు మాత్రం దినకర్ కాదు, శ్రీరాజ్ అంటారు. రాజ్ గారు ఒకసారి నన్ను రౌడీ నుంచి కాపాడరు. నేను రాజ్ గారు, ఈయన దినకర్ మీ నా ఫ్రెండ్. హీజ్ అ లాయర్. హలో, గ్లాడ్ టు మీట్ యు. ప్లీజ్ టు మీట్ యు. మీరు లాయర్ ఎమ్మా, లాయర్ డియా, లాయర్ ఎండియా? సారీ, అవేం డిగ్రీలో నాకు తెలియదు. లాయర్ ఎమ్ అంటే లాయర్ ఫర్ మనీ, లాయర్ డి అంటే లాయర్ ఫర్ డ్యూటీ, లాయర్ ఎండి అంటే డబ్బు కోసం వృత్తి కోసం కూడా వాదించేవాడని అర్థం. ఓకే, బై ద వే ఈ చీర నచ్చిందో లేదో చెప్పలేదు. మీ సెలక్షన్ నచ్చిపోయేంటి? వెరీ నైస్. మరి ఈ చీర సెలెక్ట్ చేసినందుకు నాకు కాఫీ కానీ కూల్ డ్రింక్ కానీ ఇప్పించాలి, ఏమంటారు? తీసుకోండి. థ్యాంక్ యూ. లాయర్ గారి ఫేస్ చూస్తుంటే తెలివితేటలతో వెలిగిపోతుంది.
నేను క్వశ్చన్ కొడతాను, సమాధానం చెప్పాలి. అడగండి, క్షణంలో చెప్తాను. అదే చిన్న క్వశ్చన్. ఒక కోతి తన జాతి లక్షణమైనటువంటి కుప్పి గంటలు వేసుకుంటూ పక్కనే ఉన్న నూతులో డమాలమని పడిపోయింది. ఆ నూతి యొక్క లోతు 30 అడుగులు. అతి కష్టం మీద పళ్ళు బిగించి రోజుకు 3 అడుగులు ఎక్కుతుంది, 2 అడుగులు దారిపోతుంది. ఈ లెక్కన జయప్రదంగా ఆ కోతి ఆ నూతులోంచి తన ఇంటికి ఎన్ని రోజుల్లో చేరుతుంది? రోజుకి 3 అడుగులు ఎక్కుతుంది, 2 అడుగులు జారుతుంది. కరెక్ట్ బాస్. అంటే రోజుకు 1 అడుగు ఎక్కుతుంది అన్నమాట. అంటే బాస్, 30 అడుగులు అంటే 30 రోజుల్లో బయటపడుతుంది. ఆహాహా, ఏం తలవిచ్చారండి, అందుకే మీరు లాయర్ అయ్యారు. తప్పటవా ఛాన్సీ? తప్పుగా ఏమిటండి, పప్పు సుద్ద లాయర్ గారు, 27 రోజుల్లో 27 అడుగులు ఎక్కేసింది మీరందరూ కరెక్ట్. 28వ రోజున ఆ 3 అడుగులు ఎక్కేసింది కదా, ఇంకా దారిపోయే అవకాశం ఎక్కడ ఉంది? హ్యాపీగా తోకొచ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. అమ్మా ఛాన్సీ, మాన్సూన్ ఎక్కువ అవుతుంది, రేడియోలో 24 గంటల తుఫాన్ అంటున్నారు, ఫైన్స్ బస్సులు పరిస్థితులు అనుమానం. పరిస్థితులు ఎలా ఉన్నా జరగబోయేది మా అక్కే పెళ్లి, ఎలాగైనా నేను వెళ్ళి తేలి బాబాయ్ గారు. అనుకో, జాగ్రత్తగా వెళ్ళరా అమ్మా, రోడ్ లో వంతెన్లు కూడా బాగా దెబ్బతిన్నాయి అంటున్నారు, క్షేమంగా వెళ్ళరా. అలాగే. తుఫాను వల్ల గుంటూరు వెళ్లే రూట్ లో వంతెన్లన్నీ పాడైపోయి, అందువల్ల బస్ సర్వీస్ క్యాన్సిల్ అయింది. మరో 24 గంటల వరకు బయలుదేరే ప్రసక్తి లేదు, తర్వాత పరిస్థితి చూడాలి. బట్టలు పుస్తకాలు మంచి చెడ్లు అన్ని నువ్వే చేస్తున్నావు, నా పనులన్నీ నువ్వే చేస్తున్నావు. మరి నేను నీకు చేసేటప్పుడు అంత నీకు ముచ్చటగా ఉంటే నా పెళ్లికి నువ్వే నన్ను పెళ్లి కూతురు చేతగాలేవే. అవును, నా చేతులతోనే నా బంగారు అక్కని పెళ్లి కూతురు చేస్తున్నాను. పాట పెళ్లి జరిగిపోతుంది. సంపూర్ణ చాలా అదృష్టవంతురాలండి, ఈ రోజుల్లో కూడా అలాంటి భర్త దొరకటం. ఎంత కట్నం ఇచ్చినా ఇంత మంచోళ్ళు దొరకడం కష్టం అండి. అవునండి, అదంతా దాని పూర్వజన్మ సుకృతం. అదిగో అమ్మాయి ఝాన్సీ వచ్చింది. రామ్మా ఝాన్సీరా, ముహూర్తానికి నువ్వు వస్తావని ఎంతో ఎదురు చూశాం, కాకపోతే రైళ్లు వద్దాయా అని తెలిసాక. అవును బాబాయ్, ట్రైన్స్ బస్సులు ఏవీ తిరగలేదు, అక్కే పెళ్లి ఉండలేకపోయాను. ఏం చేస్తామమ్మా, ఒక్కోసారి పరిస్థితులు అలా వస్తాయి, ముందు లోపలికి వెళ్ళి మీ అక్కయ్య కనిపించు. వచ్చావమ్మా, నీకోసం బెంగ పెట్టుకుందే మీ అక్క. పెళ్ళయి ముగ్గురు దగ్గర ఉన్నాననే ఆనందం కంటే చెల్లెలు రాలేదన్న దిగులే ఎక్కువగా ఉంది దీనికి. సారీ అక్క, నేనెందుకు రాలేకపోయానో నీకు తెలుసుగా, ముహూర్తం టైంకి నేను ఇక్కడ లేకపోయినందుకు ఎంత ఊడుస్తూ కూర్చున్నానో తెలుసా? నాకు తెలుసా ఝాన్సీ నీ మనసు, నువ్వు ఎలాగైనా రావాలని నేను మీ దేవుడికి మొక్కున్నాను. సరే గాని అసలు పెళ్ళెలా జరిగింది? బ్రహ్మాండంగా జరిగింది, ఆ ముసట్లన్నీ తర్వాత చెప్పుకుంటారు. గాని ఝాన్సీ, ప్రయాణం చేసి వచ్చావు, స్నానం చేసిరామ్మా, టిఫిన్ తిందు. గాని అలాగే తిని. అక్క నీకోసం చేతి తీసుకొచ్చానే, పెళ్లి నన్ను ఏది కట్టుకుంటే చూడాలనుకున్నాను, కుదరలేదుగా. ఎప్పుడు కట్టుకోవా? తర్వాత కట్టుకుంటా లేవే, తొందరే ఉంది నువ్వు వెళ్ళు. అదేం కుదరదు, పెళ్లి కూతుర్లా నిన్ను ఎలాగో చూడలేకపోయాను, కనీసం నేను తెచ్చిన పట్టు చీరలైనా నిన్ను చూస్తే నాకు సంతృప్తిగా ఉంటుంది. అలాగే లేవే, నువ్వు మంచి అక్క. ఎంత ముద్దుగా ఉన్నావు. నాకే ముద్దు పెట్టుకోవాలనిపించిందంటే ఇక బావగారికి నేను చూస్తే ఏమనిపిస్తుందో. సరే అక్క, బావగారి గురించి నాకేమైనా విశేషాలు చెప్పవే. మనుషుల్లో అంత మంచి వాళ్ళు ఉంటారని నాకు ఆయన చూశాకే తెలిసింది. తాళి కట్టిన క్షణం నుంచి నేను ఆయన శరీరంలో ఒక భాగం అన్నట్టు
నన్నెంతో అప్రూపంగా చూసుకుంటున్నాను. అంతని అదృష్టమే. ఇంతకీ బావగారు ఎక్కడ? అంత గొప్ప మనిషిని నాకు అర్జెంటుగా చూడాలనుంది. ఉదయం ఏదో పని నుండి గుంటూరు వెళ్లారు. ఈ పాటకు వచ్చేస్తుండాలి. అడుగో నానిగాడు వచ్చాడు. వీడు పెళ్లి ఫోటో తీశాడు. ఆ వస్తే నువ్వు చూద్దు గాని. ఏరా నాని ఫోటోలు వచ్చాయా? నువ్వు వచ్చి హాగారి చిందులతో ఫోటో తీశాను. అది హాగేనంట దిక్కుమాలిది. ఒక ఫోటో రాలేదు. ఆ తప్పు రీల్ది కాదురా, నీ డొక్క కెమెరా అది. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు. ఏం సుబ్లత్ గారు, ఏమైంది? బయట పోలీసులు వచ్చారమ్మా, ఇదో గొడవ జరిగింది. పోలీసులు వచ్చారా? నమ్మలేను ఇన్స్పెక్టర్, నేను నమ్మలేను. ఐఎమ్ సారీ. లారి కింద పడి మొహం పూర్తిగా చితిపోవడంతో ముందవారు తెలుసుకునిపోయాను. శవానికున్న ఈ దుస్తుల్లో పర్సు అడ్రస్ చూసి తెలుసుకోగలిగాం. ఏం బాబాయ్, యాక్సిడెంట్ జరిగిందా? ఎవరికి? ఎవరు బాబాయ్ చెప్పు. బాబాయ్ మాట్లాడే బాబాయ్. అలా జరగడానికి వీల్లేదు. శాస్త్రం పేరు చెప్పి మా అక్కను విధానం చేయడానికి వీల్లేదు. ఝాన్సీ, ఏమిటో మనం అనేది? అవును బాబాయ్, మూడు రోజుల ముందు తన జీవితంలో అడుగుపెట్టిన వాడు పోయినంత మాత్రాన ఎన్నో ఏళ్లుగా తను పెట్టుకునే పువ్వులు, గాజులు, బొట్టు ఎందుకు తీసేయాలి? అది ఆచారం అమ్మా. పోయిన మనిషిని మర్చిపోయి బ్రతకాలంటారు. అలాంటిది అద్దంలో చూసుకున్నప్పుడల్లా కుంకుమ, కళాకాంతి లేని మొహం కనిపించగా అతను పోయాడని ప్రతిరోజు గుర్తు తెచ్చుకుని ఏడవటానిక ఈ ఆచారం. పదిమందిలోకి వెళ్ళినప్పుడు అవినివ లోపమే కాక ఐదో తనం కూడా లోపమేనని పరిచయం లేని వాళ్ళు కూడా అంటుంటే కుమిరిపోడానిక ఈ ఆచారం. ఆడపిల్లల అనుక్షణం ఏడిపించడానికి ఏర్పాటు చేయబడ్డ ఈ ఆచారాల్ని మా అక్క పాటించదు. కానీ అది తప్పమ్మా. తప్పప్పులనేవి దేవుడు పెట్టినవి కావు, మనిషి ఏర్పాటు చేసుకున్నవి. చావన్నదే దేవుడు పెట్టాడు కాని బ్రతుకున్న ఆడదాన్ని చచ్చినట్టు ఏడుస్తూ బ్రతకమని ఏ దేవుడు చెప్పలేదు. ఝాన్సీ, నలుగురు తప్పుగా అనుకుంటారే. నలుగురు అనుకోవడం కంటే మా అక్క నవ్వుతూ ఉండడమే నాకు ముఖ్యం. పసుపు కుంకాలతో తను ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి. నేనే మరో మంచి సంబంధం చూస్తాను. పది కాలాల పాటు మా అక్క మహాలక్ష్మిలో ఉండేటట్టు చేస్తాను. పెళ్ళై వారం తిరగకుండానే మీ అక్కకి చాలా అన్యాయం చేశాడా దేవుడు. తలుచుకుంటేనే చాలా బాధ కలుగుతుంది. అసలే ఆవిడ అవిటిది. ఇప్పుడు ఇలా కూడా జరగడంతో చూడు మిస్టర్ దినకర్, బాధపడే మనిషి బాధను పోగొట్టాలని ఆ బాధకి కారణాల గురించి మాట్లాడితే బాధ మరింత ఎక్కువ అవుతుంది. ఎలాగంటే నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో సినిమా హీరోలాగా మేసం పెంచేవాడిని. నా మేసం చూసి మా కాలేజీలో ఉన్న అమ్మాయిలందరూ డమ్మాల కింద పడిపోయేవాడు. ఆ తర్వాత మొహాన్ని నేను కొట్టలేకపోవాలనుకోండి, ఒక రోజున షేవింగ్ చేయించుకుందామని నేను మంగళ షాప్కి వెళ్ళాను. వాడి మూడు బాగోక నా మేసం తీసేశాడు. దాంతో అద్దంలో నా మొహం చూసుకుని నేను బోరమన్నాను. లాగి ఒకటిస్తే వాడు బోరమన్నాడు. మా ఇద్దరిని చూసి చుట్టూ ఉన్న వాళ్ళందరూ బోరమన్నారు. ఈ బాధ భరించలేక మనశ్శాంతి కోసం రూమ్కి వెళ్ళాను. అక్కడ తగిలాడు, నిప్పుకోలేగా మా రూమ్మేట్. ఎంత అందమైన మీసరా, నా మీసం కన్నా నీ మీసం ఎంత బాగుండేదిరా. నీ మీసానికి సంతంగ నేను ప్రజెంట్ చేద్దామనుకుంటున్నాను రా అని చెప్పి గుర్తు చేసి గుర్తు చేసి గుర్తు చేసి చంపాడు. దాంతో ఒక నిర్ణయానికి వచ్చేశాను. కాదు, ఆ రాత్రికే ఓ మంచి ముహూర్తం చూసుకుని వాడి మీసం కూడా తీసేశాను. దాంతో వాడు అర్థంలో చూసుకుని వాడు బోరు, నేను అర్థంలో చూసుకుని నేను బోరు. బోర్ బోర్ బోర్. అది అలా మీరెప్పుడు పువ్వులా నవ్వుతూ ఉండాలి. ఝాన్సీ, నువ్వు ఎల్ఐసి ఆఫీస్ లో పనిచేస్తున్నావు అవునా?
అయితే కరెక్ట్ అడ్రస్ కి కరెక్ట్ మనిషి దగ్గరికి వచ్చారన్నమాట. పేరు నీలకంఠం, స్పెషల్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ని, అంటే సిబిసిఐడి అన్నమాట. చూడమ్మా, నేను గత ఏడాదిగా ఒక కేసును దర్యాప్తు చేస్తున్నాను. దానికి నేను పెట్టిన పేరు ది కేస్ ఆఫ్ మిస్టర్ బి. అవునమ్మాయి, బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే రకరకాల పేర్లు పెట్టుకుని వేరు వేరు చోట్ల వేరు వేరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని కట్నం తీసుకుని మోసం చేస్తున్నాడు ఒక దుర్మార్గుడు. ఇండియన్ పీనల్ కోడ్ లో 494 సెక్షన్ ప్రకారం చట్టరీత్యా వివాహమై మగవాడు భార్య బతికుండగా విడాకులు తీసుకోకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నేరం. మిస్టర్ బి వరుసగా ఇదే నేరాన్ని అనేక సార్లు చేసి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం అంతా నాతో ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మీ అక్క సంపూర్ణను పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుంది మాసగాడు మిస్టర్ వి అని తెలిసింది. మా అక్కని పెళ్లి చేసుకున్నది ఎంతో మందిని పెళ్లిళ్ల పేరుతో మోసం చేసిన ఒక నీచుడా. అమాయకురాలైన మా అక్కను కూడా మోసం చేసినందుకే ఆ దౌర్భాగ్యుడు లారి కింద పడి కుక్క చవసొచ్చాడు. చూడమ్మాయి, పాపి చిరాయువు అనే సామెతను చూశావు, అది వీరి విషయంలో నిజమైంది. అంటే? అంటే లారీ కింద పడి చనిపోయిన వాడు మీ అక్క మెడలో తాళిగట్టిన ఆ రాస్కెల్ మిస్టర్ బి మాత్రం కాదు. అవునమ్మాయి, వాడు ప్రతి చోట పెళ్లి చేసుకుని కట్నం తీసుకుని ఆ తర్వాత కొద్ది రోజులకి ఏ అనాథ శవం దయవలనో నమ్మకమైన సాక్ష్యాల వల్లనో తను చచ్చిపోయినట్టుగా సృష్టిస్తున్నాడు, లోకాన్ని నమ్మిస్తున్నాడు. పాపం వీణ్ణి పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు విధవలుగా మిగిలిపోతున్నారు. వీడు మరో చోట మరో అవతారం ఎత్తి మామూలు కథ మళ్లీ నడిపిస్తున్నాడు. ఎంత దారుణం! సొమ్ము కోసం ఆడపిల్లలకి తాళి కట్టి ఆ పైన దాన్ని పెంచేసి వాడు మాయమయ్యి ఆ పిల్లల్ని జీవితాంతం ఏడ్చేటట్టు చేసే నీచుడవాడు. అవునమ్మాయి, వాడి గురించి ఎంక్వైరీ విషయంలో మీ అక్కని బాబాయిని కలిశాను. నిన్ను కలిస్తే వాడి గురించి మీ అక్క నీకు చెప్పిన విషయాలు తెలుస్తాయి కదా అని వచ్చాను. అంటే మా అక్కకి విషయాలన్నీ తెలిసాయన్నమాట. అసలే వేరే బాగుంది, పిల్లలవన్నీ పాలనవన్నీ అమాయకురాలు, భయంకరమైన మోసగాడి గురించి తెలిసాక ఎంత తల్లిదండ్రులు ఏడుస్తుందో ఏమో. మేడం టెలిగ్రామ్. నిన్ను మమ్మల్ని అన్యాయం చేసి మీ అక్కయ్య శాశ్వతంగా వెళ్ళిపోయింది. కన్ను మూసే ముందు నీకు రాసిన ఉత్తరం ఇదిగో అమ్మా. ఛాన్సీ, అవుతుందని చేసి దేవుడు అమాయకులన్నీ చేసి మనిషి నాకు అన్యాయం చేశారు. కట్నం డబ్బు కోసం నీకు లేనిపోయిన ఆకలి కల్పించి మా మెడలో తను కట్టిన తాళిని ఎగతాళి చేసిపోయిన ఆ మనిషి మోసగాడని తెలియటంతో నేను మొత్తం మీద నమ్మకం పోయింది. అందుకేనమ్మా వెళ్ళిపోతున్నాను. మగవాడి వల్ల నువ్వైనా మోసపోకూడదని మనసారా కోరుకుంటున్నానమ్మా. జీవితాంతం దుర్దశవంతురాలని సంపూర్ణ. ఎంతో మనస్థైర్యం కలిగింది. ఇలా బాధపడకూడదు. నీకు తెలియదు దినకర్, మా అక్కతో నాకున్న అనుబంధం తెలుపు కక్కైనా వెనుకు నాకు అన్నగా ఉండేది. అలాంటి మా అక్క చావుకు కారకుడైన విశ్వనాథ్ ఈ లోకంలో ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను.
వాళ్ళని పట్టుకుని ఏం చేస్తారంటావు? చట్టానికి అప్పగిస్తాను, ఉరిశిక్ష పడేటట్టు చేస్తాను. ఆడపిల్లది అలాంటి నేరస్తులు వెతికి పట్టుకోవడం నీ వల్ల జరిగే పని కాదేమో? ఏ ఎందుకు కాదు, ఆడపిల్ల అంటే చేత కానిది ఏమీ చేయలేదని మీ మగాళ్ళ ఉద్దేశమా? ఒక్క శారీరక బరువులో తప్ప మీ మగాళ్ళ ఆడవాళ్ళ కంటే ఎందులో ఎక్కువ? అనాదిగా ఆడదాన్ని తక్కువ దానిలాగా బానిసలాగా చూడడం అహంకారంతో మీ మగవాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఆడదణిగి మణిగి ఉండటానికి వీలుగా ఆచారాలు కట్టుబాట్లు మీరే సృష్టించారు. పిల్లన్నారు తల ఉంచి తాళి కట్టారు, వైధవ్యం అన్నారు మెడ నుంచి విధవం చేశారు, పరకట్నం అన్నారు నెత్తిన డబ్బుతో పాటు దాసులా తెచ్చుకున్నారు, ఇల్లాలన్నారు ఇంట్లో బంధించారు, దేశీ అన్నారు సొమ్ముకు కొనుక్కున్నారు. ఇవన్నీ మీరు ఆడదానికి చేసే అన్యాయాలు కావా? నిజమే అనుకో, కానీ తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలకి తలవంచాలిగా. ఆడ మాత్రమే తలవంచాలి అనే సాంప్రదాయాన్ని ఎందుకు మన్నించాలి? ఏ సాంప్రదాయం, ఆచారం, నీతి, న్యాయం ఇవన్నీ కూడా ఆడ మగకి ఎందుకు సమానంగా లేవు? మగాడు పరాయిదాంతో తిరిగితే రసికత్వం, అదే ఆడది తిరిగితే అవినీతి అని ఎందుకు అనాలి? మొగుడు చచ్చిన ఆడదాన్ని విధవం చేసేటప్పుడు పెళ్ళం చచ్చిన మొగుడు కూడా విధవని ఎందుకు చేయరు? పెళ్ళైతే ఆడదాన్ని ఇంటి పేరు మారుస్తారు, మగాడికి మాత్రం ఎందుకు మార్చరు? నాకేం చెప్పకండి, ఐ హేట్ ద మేల్ డామినేషన్. ఇంగ్లీష్ లో ప్రతి అడ్డమైన దానికి మేల్ సెక్స్ ని ఉపయోగించారు మీ మగాళ్ళు. మ్యాన్ కైండ్, మ్యాన్ఫెస్టో, మాన్యువల్, ప్రతిదీ మ్యాన్ అనే పదంతోనే మొదలు పెట్టారే తప్ప ఉమెన్ కైండ్, ఉమెన్ఫెస్టో, ఉమెన్యువల్ అని ఎందుకు అనకూడదు? అవతలికి నెల నెల ఆడదానికి సంభవించే శారీరక మార్పులు కూడా మెన్సెస్ అన్నారే గాని ఉమెన్సెస్ అనలేకపోయారు. భాషలో, సమాజంలో, కట్టుబాట్లలో, ఆచారాల్లో అన్నిటిలోనూ అధికత మగాడిదే. అందుకే ఈ యుగాలుగా మగాడు ఆడదానికి అన్యాయం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. విశ్వనాథ్లాగా ఝాన్సీ, మొదటిసారిగా నీలో ఇంత ఆవేశాన్ని ఇప్పుడే చూస్తున్నాను. ఇది ఆవేదన నుంచి వచ్చిన ఆవేశం దినకర్. సృష్టికి మూలమైన భగవంతుడు ఉన్నాడో లేడో తెలియదు గాని ఆయన్ని సృష్టించే ఆడది మాత్రం ఈ లోకంలో ఉంది. అయితే ఆమె కారణంగా జన్మించిన మగవాడే ఆమెకు అన్యాయం చేస్తున్నాడు, అలాంటి వాడిని క్షమించకూడదు. అందుకే ఏదేవైనా విశ్వనాథుని పట్టుకు తీరుతాడు. పట్టుకు తీరాలనే మీ ప్రయత్నంలో ఏ ప్రమాదం ఎదురైనా మీ నిర్ణయం మారదా? నా ప్రాణం పోయే క్షణంలో కూడా మారదు. ఓకే, ఇక నేను చెప్పగలిగేది ఏముంది? మిషి బెస్ట్ ఆఫ్ లక్ ఝాన్సీ గారు. మీరు చెప్పినది విన్నాక ఆరిపోయిన ఒకప్పటి నా గుండెలో మంట మళ్లీ రాజుకుంది. ఏంటి రాజు మీరనేది? ఆ విశ్వనాథ్ నాకు తెలుసు. వాట్? నిజమా? ఆ విశ్వనాథ్ మీకు తెలుసా? మల్లె పువ్వు లాంటి నా చెల్లెలు బ్రతుక్కి మంగళసూత్రం పేరుతో ఉరితాడు బిగించాడు ఆ విశ్వనాథ్. రాజుగారు అవునండి, అన్యం పుణ్యం ఎరుగిన నా చెల్లెలు శ్రీలత వాడిని గాఢంగా ప్రేమించింది. చిన్నతనంలోనే మా అమ్మగారు పోవడం వల్ల, మా నాన్నగారంటే భయం వల్ల తన ప్రేమ విషయం నాతోనే చెప్పింది మా చెల్లాయి. మా నాన్నగారితో గొడవ పడి ఒప్పించి దాని పెళ్లి నేనే జరిపించాను. 25,000 కట్నం తీసుకుని పెళ్లైన 10 రోజులకే వినయ్ కుమార్ అనబడేవాడు మాయమయ్యాడు. పోలీసులకు రిపోర్ట్ ఇస్తే కట్నాల కోసం పెళ్లిళ్లు చేసుకుని ఆడపిల్లల బ్రతుకులతో ఆడుకునే దుర్మార్గుడని తెలిసింది. దాంతో మా నాన్నగారు మంచం పట్టారు, నా చెల్లెలు మతిలేందయింది. భర్త లేని భార్య సమాజంలో నిజంగా ఎంతో దురదృష్టవంతురాలు. నలుగురి వలన వెక్కిరింపు, వేళాకోళం, జాలి, సానుభూతి ఇవన్నీ భరించలేక నా చెల్లెలు శ్రీలత బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అది విన్న మా నాన్నగారు గుండె ఆగి మరణించారు. వెళ్లిపోయిన నా చెల్లి జ్ఞాపకార్థం శ్రీలత అని ఆమె పేర్లోని శ్రీని, రాజ్ అనే నా పేర్లోకి చేర్చుకుని శ్రీరాజ్గా మిగిలిపోయాను. నవ్విస్తూ ఉండే మీ వెనక ఇంత కన్నీటి కథ ఉందని నేను ఊహించలేకపోయాను. ఈ బాధని, ఆవేదనని మర్చిపోవడానికి నాకు తెలిసిన ప్రతి మనిషితోనూ నవ్వుతూ కలిసిపోతుంటాను. నవ్వున్న చోటకి ఏడుపు రావడానికి జంకుతుందంటారు. ఐఎమ్ సారీ,
నా విషయాలన్నీ చెప్పి మిమ్మల్ని మరింత బాధపెట్టినట్టున్నాను. లేదు, మరింత బాధ్యత పెంచారు. ఛాన్సీ గారు, అవునండి, మా అక్క మీ చెల్లి ఇంకా ఎంతో మంది ఆడపిల్లల జీవితాలను అన్యాయం చేసిన వాడి అంతు తేల్చాలన్నదే నా నిర్ణయం. మీ ఆశయంలో భాగం పంచుకోవాలన్న ఆశ. ఆ విధంగానైనా నా చెల్లెల ఆత్మకి శాంతి కలిగించిన వాడిని అవుతాను. తప్పకుండా, మరి నేను బయలుదేరతానండి. అన్నట్టు రేపు సాయంకాలం మీరు ఒకసారి ఇక్కడికి రావాలి. దేనికి? మా బామ్మగారి భర్త గారి కొడుకు రేపు తండ్రి కాబోతున్నాడు. అంటే? మా బామ్మగారి భర్త ఎవరు? మా తాత. ఆయన కొడుకు ఎవరు? మా నాన్నగారు. ఆయన తండ్రి కాబోతున్నాడు. దట్ మీన్స్ రేపు పుట్టినరోజు. ఇన్నాళ్ళకి ఒక్కటే కరెక్ట్ గా చెప్పారండి. తప్పకుండా వస్తారు కదా. వస్తానండి. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. నమస్కారం సార్. రామ్మా కూర్చో. పాపం మీ అక్కయ్య అలా చనిపోవడం చాలా విచారకరమైన విషయం. మా అక్కయ్య చావు వల్ల నా జీవితానికి ఓ లక్ష్యం ఏర్పడింది సార్. అంటే ఏమిటమ్మా నువ్వు అనేది? అవును సార్, ఈ రోజు నుంచే మిస్టర్ వేణి నేను పట్టుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. చూడమ్మాయి, అతని గురించి నీకు ఇంకా ఏమీ తెలియదు. రెండు మూడు రాష్ట్రాల్లో ఇదే రకం నేరాలు చేసి అక్కడ పోలీసులకు కూడా దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఓ గమ్మత్తు చెప్పనా, ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నా ఇలా తన ఫోటోలు కానీ తన తాలూకు ఆధారాలు కానీ చివరికి తన వేలు ముద్రలు కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డ మేధావి. అసలు అతని పేరేమిటో, ఊరేమిటో, రాష్ట్రం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఆఖరికి తన్ని పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు కూడా తెలియదు. అంతెందుకు, ఇన్నేళ్ల అనుభవం ఉన్న నాకే వాడి కేసు అంతు చెక్కట్లేదు. అలాంటిది నువ్వు వాడి గురించి ప్రయత్నం చేయటం ఏమిటమ్మా? నా సంతృప్తి కోసం, మా అక్కయ్య ఆత్మశాంతి కోసం నేను ఈ పని చేయాలనుకుంటున్నాను. దయచేసి నాకు మిస్టర్ వీక్ సంబంధించిన వివరాలు ఇవ్వండి. అందుకు మా రూల్స్ ఒప్పుకోవమ్మా, కానీ నువ్వు ఈ కేసు గురించి ఎంతో పట్టుదలగా ప్రయత్నం చేస్తానంటున్నావు. ఓకే, రిస్క్ తీసుకుని ఆ వివరాలు నీకు ఇస్తాను. బెలు వన్ సెకండ్ సార్. దొరికింది సార్, బ్రహ్మాండమైన పాయింట్ దొరికింది. ఝాన్సీ రెడ్డి గారా? నమస్కారం అండి. ఏమిటి మా వేలు ఇంతకు ముందే నీకు తెలుసా? తెలుసా ఏమిటండి? మీరు అదికుండేది మా మామగారింటోనే. ఈయనకి స్టేషన్ లో పని అనుకున్నారు కానీ మీ దగ్గరేం తెలియదే. మామూలు పోలీస్ డ్యూటీ కంటే నా దగ్గర పనిచేయటం అతనికి చాలా ఇష్టం అమ్మాయి. అందుకే సర్కిల్కి చెప్పి నా దగ్గరికి రప్పించుకున్నాను. అంతేకాదండి, మన సహాయం లేకపోతే ఈయన అసలు మిస్టర్ వీని పట్టుకోలేడు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ పేపర్ న్యూస్ నేనే గ్యాదర్ చేసి ఇవ్వాలి. ఇదిగో ఈ పాత పేపర్ లో కొత్త పాయింట్ పట్టాను చూసారా? సంతోషించాం గాని అమ్మాయికి ఆ మిస్టర్ వీకి సంబంధించిన ఫైల్ కావాలి. నీకే ఇచ్చాను, అదిగో టేబుల్ మీదే ఉంది. ఆ విషయం కూడా నేనే చెప్పాలి ఈయనకి. రాజుగారు వెల్కమ్ టు మై ఓన్లీ గెస్ట్, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. ఇదేమిటండి, పుట్టినరోజుకి ఎన్నేళ్ళు ఉంటే అన్ని కొవ్వతులు కదా వెలిగించాలి? మీ రేకంగా హిమ్మి. అదే రాజు స్పెషాలిటీ. దీపం అనేది వెలుగుతూ ఉండాలి కానీ ఆరిపోకూడదు, అది అశుభం కూడా. పైగా పుట్టినరోజు అలాంటి పని చేయడం ఫూలిష్నెస్ అన్న ఉద్దేశం. కనుక వందేళ్లు బ్రతకాలని కోరుకుంటూ 25 సంవత్సరాలు అయిపోయాయి కనుక మిగిలిన 75 సంవత్సరాలకి 75 కొవ్వొత్తులు వెలిగించాను. వెరీ గుడ్, చాలా గొప్ప ఆలోచన మీది. థ్యాంక్స్. అది సరే, మీరు ఆ బొకే తెచ్చింది నాకు ఇవ్వడానికా మీరు పట్టుకుని ఉంచడానికా? ఐఎమ్ వెరీ సారీ. విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అగైన్. ఈ వెలిగే దీపాలాగే మీ జీవితం అంతా వెలుగుతూ ఉండాలని నేను సారా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. నా జీవిత ఆకాశంలో ధ్రువతారణమైన వేళ శతకోటి తారలు దీపాలై శరణం భవతి ప్రణయానికి పుట్టినరాజు పర్వానికి పండుగరాజు ప్రణయానికి పుట్టినరాజు పర్వానికి పండుగరాజు నీతో సమాకి కదిలచి నాశను దోసి కదిలిచి నిలుతున్నాని వస్తారని జీవిస్తారని నా ప్రేమని ప్రణయానికి పుట్టినరాజు పర్వానికి
ఇంకా గదిలోకొచ్చా గుర్తొచ్చింది సార్. ఏమిటి? ఎవరినైనా పంపడానికి సిగ్గేసి నేనే చాటు గెలుస్తుంటే మీరు నా వెంట పడ్డారు. భయం వేసి కంగారుకు వచ్చేసాను. అంతే తెలియదు సార్. నిరోధం చూపెట్టి కథలు చెబితే నమ్ముతాననుకున్నావా? నువ్వు మిస్టర్ వీధి ఇంటి బక్కలతో ఆయన కాదురా, నేను తలుచుకుంటే నిన్ను బక్కలో తోయించేయగలను. నేను ఎవరో తెలుసా? టూ టౌన్ ఎస్ఐ డిప్పకాయ అప్పగా ఉందా? మీరు మీ అల్లుడు గారా సార్? అవునా మిస్టర్ వి? కాదా సార్? కాదురా, క్షమించండి సార్, క్షమించరా. రే నిన్ను ఉద్యోగం నుంచి ఓడిపోస్తాను, నిన్ను బక్కలో తోసేస్తాను రా. సార్ సార్ పొరపాటు అయింది, మన్నించండి సార్, ఒకసారికి నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడు ఇలా చెయ్యను సార్. రాజుగారు, మిస్టర్ వి మోసం చేసిన రాజేశ్వరిని కలుసుకోవడానికి నేను రేపల్లి వెళ్తున్నాను. కమ్మలోని సరస్వతిని తెలుసుకోవడానికి మీరు వెళ్ళండి. షూర్, మిస్టర్ వి గురించిన వివరాలు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమైనా తెలుసుకోవచ్చు. అయితే నేను రేపు ఉదయం బస్కి బయలుదేరతాను. రేపల్లి ఊర్లోకి దారి ఎటువైపండి? అలా తిరిగి వెళ్ళండి. హైదరాబాద్ లోని తెలుసున్న ఓ ఆర్మీ ఆఫీస్ కు ఫోన్ చేసి మాట్లాడారు. వినోద్ కుమార్ అనే ఓ డాక్టర్ ఉన్నాడని, అతని తల్లిదండ్రులు బస్ యాక్సిడెంట్ లో పోయారని, అతను చాలా బుద్ధిమంతుడని ఆయన చెప్పారు. అతను నీవులో ఉన్నాడని కూడా చెప్పారు. అంటే సెలవుల్లో ఉన్న వినోద్ కుమార్ అనే ఆర్మీ డాక్టర్ గురించి వివరాలు తెలుసుకుని అతన్లో వారు మిమ్మల్ని అందించాడనమాట. అవును, ఆ దుర్మార్గుడు చాలా తెలివిగా మోసం చేశాడు. పెళ్లి చూపులు కన్నా అతను వచ్చాడు, నన్ను చూసుకున్నాడు, నేను నచ్చానన్నాడు, వెంటనే ముహూర్తం పెట్టించమన్నాడు. శాస్త్ర ప్రకారం మా పెళ్లి జరిగిపోయింది. ఆర్మీ నుంచి ఎవరొచ్చిందని బయలుదేరే అతనికి కమ్మీళ్లతో వేడుకలు చెప్పాను. ఆ తర్వాత యుద్ధంలో అతను పోయాడనే వార్త వచ్చింది. సాంప్రదాయం ప్రకారం నన్ను విధువు చేశారు. అతని సంబంధించి ఏ ఒక్క వస్తువు గాని గుర్తు గాని మీ దగ్గర లేనట్టేగా? ఏమని అనుకున్నాను, పోలీసులు అడిగినప్పుడు దుఃఖంతో గుర్తురాక ఆ మాటే చెప్పాను. ఇదిగో ఈ లైబ్రరీ బుక్స్, ట్రైన్లో అతను ఇక్కడికి వస్తూ చదువుకోవడానికి తెచ్చుంటాడు, పెళ్లికి వచ్చినప్పుడు ఇక్కడ మర్చిపోయాడు. ఇవి మీ మద్రాసు లైబ్రరీవే. చాలా థ్యాంక్స్. వీటి ఆధారంతో వాడి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు. ఆ విధంగా ప్రేమ పేరుతో సరస్వతిని ట్రాప్ చేసిన వెంకటేష్ అనబడే మిస్టర్ వి 75,000 కట్నం తీసుకున్నాడట. ఆ తర్వాత కలకత్తా వెళ్లి కారు యాక్సిడెంట్ లో చచ్చిపోయినట్టుగా ఆధారాలు సృష్టించి మాయమయ్యాడట. పాపం సరస్వతిని, సరస్వతి తల్లిదండ్రుల్ని చూస్తుంటే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే నాకే కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. రాజు, ఖమ్మంలో నువ్వు ఎంక్వైరీ చేసి వచ్చిన సరస్వతి కథలోను, ఝాన్సీ చెప్పిన రాజేశ్వరి కథలో కూడా ఆ మిస్టర్ వి తన పెళ్లి ఫోటోలు గుర్తులు లేకుండా జాగ్రత్త పడ్డాడనమాట. అవును, అంతేకాదు తనకి ఎవరూ లేరని తెలివిగా నమ్మి దాంతో అతని గురించి తెలుసుకోవడానికి ఒక్క ఆధారం కూడా లేదు. ఉంది, వాడి గురించి ఆరా తీయడానికి నేను ఆధారం సంపాదించాను. ఏమిటి? ఏమిటిది? ఈ ఊరు లైబ్రరీ నుంచి మిస్టర్ వి కొన్ని పుస్తకాలు తీసుకువెళ్లి రాజేశ్వరి ఇంట్లో మర్చిపోయాడు. వీటిని రేపు లైబ్రరీకి తీసుకువెళ్లి ఎంక్వైరీ చేస్తే వాడి గురించి ఏమైనా విషయాలు తెలియచ్చాము. నా ఉద్దేశం అనవసర శ్రమ, ప్రయోజనం ఉండదు. అలా ఎందుకు అనుకోవాలి? ఒక్క పాయింట్ దొరికినా మంచిదే కదా. ఛాన్సీ ప్లీజ్ ట్రై. వారెవరో తెలియకుండా మీరు వారి బుక్స్ ఎలా తేగలిగారు? ఎలా తీసుకురావండి, కొంచెం చూసి చెప్పండి సార్. వారి పేరు వెంకటేశ్వరమ్మ, ఇంతకు ముందే వచ్చారు. ఈ వ్యాధితో మెంబర్షిప్ క్యాన్సిల్ చేయించుకున్నారు, బహుశా లోపల ఉండుంటారు. మనిషి ఎలా ఉంటాడు? మనిషి సన్నగా పొడుగ్గా ఇన్సర్ట్ చేస్తున్నారు. లోపల రండి, చూడమ్మా చూడమ్మా, క్లోజింగ్ టైం అయింది, త్వరగా రండి. Thank you.
ఎవరిది తలపేయండి 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 అసలు నేను కూడా మీతో పాటు రావాల్సింది. ఇందాకనే గుర్తొచ్చి హడావిడిగా వచ్చాను. మీ అరుపులు మీకు రాబోతుంటే చీకట్లో ఎవడో నాకు డాష్ ఇచ్చిపోయాడు. ఈ బాబు గారు సమయానికి వచ్చారు కనుక మీకు ప్రమాదం తప్పిందమ్మా. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే, అవన్నీ తర్వాత మాట్లాడుకున్నాం. ముందు పదండి. మొత్తానికి మీరు సినిమాల్లో హీరోయిన్ లాగా ఒక చిన్న సైజ్ అడ్వెంచర్ చేశారు. ఏమిటండి ఆలోచిస్తున్నారు? జరిగిందాన్ని బట్టి నాకు విషయం అర్థమవుతుంది రాజు. మిస్టర్ వి తన గురించి కనుక్కునే మనల్ని రహస్యంగా కనిపెడుతున్నాడు. కరెక్టేనండి, వాడిని మీరు కనిపెడుతున్నారని వాడికి అనుమానం వచ్చిండొచ్చు. అందుకే లైబ్రరీలో వాడు మీకేదో ప్రమాదం తలపెట్టుండొచ్చు. తీరా నేను వచ్చేసరికి వాడి ప్రయత్నం దెబ్బతిని పారిపోయాడు. సరే, ఇక ఈ విషయాలని మర్చిపోయి రిలాక్స్ అవ్వండి, నేను వస్తాను. రిలాక్స్ అయ్యేటట్టు ఒక జోక్ గానీ క్విజ్ గానీ చెప్పండి. సరే, ఆల్ రైట్. మీ చేత ఎరుపు అనే మాట అనిపిస్తాను. సరే చూద్దాం, నేను ఆ మాట చచ్చిన అన్నం. సరే, వెళ్ళకూడదు ఎరుంగు. తెలుపు. చీకటి దేరంగు. నలుపు. మరి ఆకాశాన్ని నేను. చూసారా చూసారా, మీ చేత నేను అనిపిస్తానని అనిపించాను. మీరు అనిపిస్తానది నేను కాదు, ఎరుపు. అదిగో ఎరుపు అనేసరిగా వస్తా. సరే, మీరు ఇలా వచ్చారేమిటి? నేనా? నేను ఎందుకు వచ్చాను? మరి మరేం లేదమ్మా. మరి నేను రెండు సార్లు వేరు వేరు ఊళ్ళలో వేరు వేరు పెళ్లిళ్ళలో చూసిన పెళ్లి కొడుకే ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడు. అది వరం కదా, మీరితో రిపోర్ట్ చేద్దామని వచ్చాను. మై గాడ్, అమ్మాయి వాడు తప్పకుండా మనకు కావాల్సిన వాడే అయి ఉండాలి. పెళ్లి ఎక్కడ జరుగుతుందా? Thank you.
చనిపోయినట్టున్నాడు. ఇన్స్పెక్టర్ సిస్టమ్ ఓకే. చేతగాని ఆడవాళ్ళలాగా నువ్వు నన్ను ఏం చేయమని అనుకున్నాను. కానీ పరిశోధన పేరుతో నువ్వు చిందులు తొక్కడంతో నీ ఇంట్లోనూ లైబ్రరీలోనూ నిన్ను కాస్త భయపెట్టాను. అయినా నువ్వు నన్ను వెంటాడుతూనే ఉన్నావు. కానీ రాజుగా నీకు అందుబాటులో ఉంటూ మిస్టర్ వీగా నీకు అందకుండా నిన్ను ఆడించడం నాకు థ్రిల్లింగ్గానే ఉంది. నేను చిన్నపిల్లోని పిల్లలు తిందం తప్ప పనిచేయకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం అంటే ఏ సర్కిల్ అనుకుని లక్షలైన సంబంధాలని వదులుకుని వాళ్ళని అడుగుగా చేసుకున్నాను. పైగా ఆ ఉద్యోగానికి తోడు పెద్ద లాడ్లాగా ఒక ఆయుధం తీసుకుని విలాకులిస్తా విలాకులిస్తా అని బెదిరింపు. పోనీ అమ్మాయిని వదిలేసి పోరా అందామనుకుంటే ఇదేమో మూతులో దుక్కుతా గోతులో దుక్కుతా అంటే ఏడుపు. మాయా మాయా మైదాపిని దొరికింది ఏం చేయను. నన్ను ఎప్పుడు పోయి అల్లుడు కాక ఈ మేనలో అప్పుడు వీడికి వయసు పెరిగింది కానీ మెదడు మాత్రం పెరగలేదు. పాపతెలా పాపతెలా నువ్వే పోయమన్నావు. నువ్వు నందించేలా చెప్తాను. ఈ మేనల్లుడు ఒకడు నన్ను ఇలా హింసిస్తున్నాడు. ఆ అల్లుడేమో ఎక్కడున్నాడో ఎప్పుడు వస్తాడో నా ప్రాణానికి. ప్రేమ పేరుతో నిన్ను మోసం చేసి పెళ్లి పేరుతో నిన్ను అన్యాయం చేసి నిన్ను ఈ లోకం నుంచి దూరం చేసిన ఆ దుర్మార్తెడు వీ కోసం వెతుకుతున్నానమ్మా వెతుకుతున్నాను. నీలాగే తన అక్క ఆత్మశాంతి కోసం అతని మీదే పగబట్టిందమ్మా ఝాన్సీ అనే అమ్మాయి. నేను అమ్మాయిని అనుసరిస్తున్నానమ్మా. వాడి జాడ ఆమెకు తెలిసినా ఆమె కారణంగా నాకు తెలిసినా నేను వాణ్ణి చట్టానికి పట్టివను. నా చేతులతో వాణ్ణి అంతం చేసి నా పగ తీర్చుకుంటాను చెల్లెమ్మా. రాజుగారు రాజుగారు ఏమన్నా ఇక్కడ మీ క్యాంప్ నుంచి ఎప్పుడొచ్చారు? ఈరోజు పొద్దునే కూర్చోండి. అన్నట్టు మీకు కొత్త క్వశ్చన్ పడతాను. ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో 12 మంది పనిచేస్తున్నారు. అందులో 6 క్రికెట్ మ్యాచ్కి వెళ్ళారు. మిగిలిన ఎంతమంది పనిచేస్తున్నారు? 6. ఊరుకోండి, గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేయడం ఏంటి? ఎవరన్నా వింటూ నవ్వుతాడు. సరే గారి, మీ రోజు చెప్పారు బాగానే ఉంది. నేను న్యూస్ చెప్తాను. ఏమిటండి అది? మన మిస్టర్ వి మాకు దొరకపోయి కాస్త్రీ తప్పించుకున్నాడు. ఏమిటండి మీరు అనేది? అవునండి, మేతారావు కళ్యాణ మండపంలో అతను పెళ్లి చేసుకుంటున్నట్టు తెలిసి నేను నీలకంఠం గారు పోలీసులతో అక్కడికి వెళ్ళాం. మేము వస్తున్నట్టు ఎలాగో తెలుసుకున్నట్టున్నాడు. అక్కడి నుంచి తప్పించుకున్న ప్యాసింజర్ అని కొట్టి ఆ ట్యాక్సీలోనే పారిపోయాడు. పాపం ఇప్పుడు ఆ ట్యాక్సీ డ్రైవర్ సీరియస్ కండిషన్ హాస్పిటల్లో ఉన్నాడు. మై గాడ్, వాడు మామూలు మోసగాడే అనుకున్నాను. ప్రాణాలు తీసే హంతకుడు కూడా అన్నమాట. ఆ సమయంలో నేను అక్కడ ఉండాల్సింది. వెంటాడి పట్టుకుని వాడు అంత చూసుకోవాడిని. మీ కోరిక నా కోరిక తీరే రోజు ఎంతో దూరంలో లేదు రాజుగారు. ఖచ్చితంగా త్వరలోనే వాడి కథ ముగుస్తుంది. సరే నేను వెళ్ళొస్తానండి. ఓకే. నమస్కారం ఝాన్సీ రెడ్డి గారు. మరేం లేదండి, ఈయన శ్రీరాజ్ గారిని నాకు తెలిసిన ఆయన. కలవడానికి వచ్చాను. ఇప్పుడు బయలుదేరుతున్నాను అంతే. రాజుగారు నా పేరు వేలు. ఏ వేలు? చిటికిన వేలా బట్టలు వేలా? వేలకి వేలు. అమ్మ అంతా ఎంచుకోలేను. వేలకి ఇంటి పేరు, వేలు మన పేరు. ఉద్యోగం చెప్పదండి. మీ డ్రెస్ చూస్తేనే తెలుస్తుంది పోలీస్ బాబాయ్. మా ఇంటి వాడు అల్లుడు గారు చాలా సరదైన మనిషి. ఇంటికేనా వేలు గారు? అవునండి. మీరు ఇంటికి అయితే రండి, కలిసి వెళ్దాం. దారిలో ఈ మధ్య నేను చేసిన సాహసం గురించి చెప్తాను. రండి. వస్తానండి. నిన్న అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం మంచిదైందిరా. అవునరా, లేకపోతే చాలా కష్టపడి ఉండేవాళ్ళం. చూసావా, హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశారు. త్వరగా పానరా, టైటిల్స్ మిస్ చేయకూడదురా. చూడాలనుకున్న సినిమా చూడలేకపోతున్నందుకు ఫీల్ అవుతున్నట్టుగా మీ ఫేస్ చూస్తేనే తెలుస్తోంది. తీసుకోండి. కాదు వైటే, నా అన్నవాడు నాకున్నవాడు ఫ్రెండ్ అన్నమాట ప్రకారం సినిమాకి రాబోయి వాళ్ళన్నకు ఉన్నట్టుండి కన్నుకు దెబ్బ తగిలితే రాలేకున్నానని కబురంపాడు. కనుక నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా టికెట్ తీసుకోండి.
కలిసి సినిమా చూడబోయే వాళ్ళం కంగారే ఉంది ఇద్దరు కలిండి ఎలా ఉంది సినిమా నాకు మరీ బాగుంది మీరు పక్కన ఉండబట్టి వద్దులేండి మీ పక్కన కూర్చున్న ప్రతి నిమిషానికి విలువ కడితే నేనే మీకు చాలా ఇవ్వాల్సి వస్తుంది జస్ట్ మినిట్ నా పేరు విఠల్ బిఏ చదివాను బ్యాచిలర్ని మరి మీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు తెలుసుకోవాలని ఆశ నాకుంది అయితే తెలుసుకోవాలి విఠల్ బిఏ బ్యాచిలర్ని మీ పేరు రాధా మీరు లాయర్ జగన్నాథం గారి ఏకైక కూతురు చూసారా ఎలా కనిపెట్టేశాను నా ప్రతిభకు గుర్తుగా రేపు సాయంకాలం మీరు లవర్స్ పార్క్ రావాలి నాకు మిమ్మల్ని చూడాలనుంది సారీ నేను రాను మీరు రావాలి నేను చూడాలి నేను రాను ఆయన కాదంటున్నారుగా
గంటలకి నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను. రావా? ఇది పేరు వెళ్ళాలి.
నిజమే కానీ
ఆ పెళ్లికి ఆమె స్నేహితురాలు సెల్వరాయనమ్మ వెళ్ళిందట. ఆ నీళ్ళలో ఉందట. రేపు ఆయన కలుసుకుని వాడి గురించి ఏమైనా విషయం తెలిస్తేమో కనుక్కుంటాడు. అవునండి, భార్గవి గురించి తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. అది నా డియరెస్ట్ ఫ్రెండ్. వారి పెళ్లిలోని ఆ రాష్ట్ర మాస్టర్ విని మొదటిసారి చివరిసారి చూశాను. వారి కారణంగా భార్గవి బతు కన్నా అయిపోయింది. మీరు బొమ్మ చాలా బాగా చేస్తారే. అది చిన్నప్పటి నుంచి హాబీ. మీరు విషయం అక్కడ వేయగలరా? పోర్ట్రేట్స్ అచ్చగట్టినట్టు అద్భుతంగా గీయలేకపోవచ్చు, మొత్తానికి పోలికలు వచ్చేటట్టు మాత్రం గీయగలను. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను చదువుకునే క్వశ్చన్ పైన మీ స్కెచ్ ఇస్తారా? ఎస్ పెట్టినారా? కూర్చొని గీస్తాను.
డాక్టర్ గారు ఈ హత్య మీరు చెప్పిన టైంకే జరుగుతుంది. అక్కడి వరకు ఏం జరిగింది?
Thank you.
అయితే ఇతని స్నేహితురాలుగా భావించే ఈ ఝాన్సీరాణి అతన్ని కోరుకుంది
ప్రేమించింది వాంఛించింది పెళ్లి చేసుకోవాలనుకుంది. తనని కాదని నా క్లయింట్ రాధని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డంతో ఈమె ఉక్రోషంతోనూ పక్షతోనూ మతేంద్రాలుగా మారిపోయి పెళ్లి పన్నిట్లు గురించి అతన్ని దారుణంగా కొట్టి చంపడానికి ప్రయత్నించింది. ఈమె చర్యకి జలసీయే కారణమని తెలియజేస్తూ హత్యా ప్రయత్నం చేసిన ఈమెను కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. నా క్లయింట్ కోపం కసి ఈర్షతో శ్రీరాజు మీద హత్యా ప్రయత్నం చేసిందనటం వాస్తవం కాదు. ఇతను మిస్టర్ వి పేరుతో ఆడవాళ్లను పెళ్లిళ్లు చేసుకుని మోసం చేస్తున్నాడు. కనుక మరో ఆడపిల్లకు అన్యాయం జరగకుండా ఆపాలని ప్రయత్నించింది నా క్లయింట్. ఈ నేరాల విషయంలో శ్రీరాజును ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్ ప్రొసీడ్. మిస్టర్ శ్రీరాజ్, మీకు శ్రీరాజునే కాక వేరే పేర్లున్నాయా? భగవంతుని కాదు, నాకు సహస్రనామాలు ఉండాలి. రాధను పెళ్లి చేసుకోవటానికి విఠల్ అనే పేరు పెట్టుకున్నారా? లేదు, నా పూర్తి పేరు శ్రీ విఠల్ రాజ్. శ్రీరాజ్ అని పిలుస్తుంటారు, విఠల్ అని పిలుస్తుంటారు. అలాగే విశ్వనాథ్, వినోద్ కుమార్ అని కూడా పిలుస్తూ ఉంటారా? పిలవరు, పిలిచిన పలకం, ఎందుకంటే అవి నా పేర్లు కావు కాబట్టి. మీకు ఇంతకు ముందు పెళ్లిళ్ళు జరిగాయా? లేదు. కొండముదిలో సంపూర్ణ నాయమనం విశ్వనాథ్ పేరుతో, రేపల్లెలో రాజేశ్వర నాయమనం వినోద్ కుమార్ పేరుతో, కాకినాడలో గాయత్రి నాయమనం విజయ్ అనే పేరుతో, వైజాగ్లో లలిత నాయమనం విక్రమ్ అనే పేరుతో ఇంకా అనేక మంది నువ్వు పెళ్లిళ్ళు చేసుకున్నావా? నిజమేనా? అబద్ధం. నేను అంతమంది అన్ని పేర్లతో పెళ్లి చేసుకోవడమా? అబద్ధం. అబద్ధం. ఈ కేసుకు ముఖ్య సాక్షులుగా ఇతన్ని పెళ్లి చేసుకుని ఇతను మరణించాడని నమ్మి వితంతువులైన యువతల్ని, వారి తాలూకు వాళ్ళని ప్రశ్నించేందుకు అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్ ప్రసీడ్. సాక్ష్యాలను బట్టి, వారి పెద్దల సాక్ష్యాలను బట్టి ఈ శ్రీరాజే వేరు వేరు పేర్లతో వాళ్ళను పెళ్లిళ్లు చేసుకున్నాడని నిరూపణ అయింది. మీ పేరు రాజేశ్వర్ అవునా? అవును. మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి? అడుగు వారు. ఆ వ్యక్తి పేరు వినోద్ కుమార్. అతని పేరు వినోద్ కుమార్ కాదు. మనుషులు మోసం చేసే వారికి పేర్లను మార్చుకోవడం ఆశ్చర్యం. మీ ఇద్దరికి పెళ్లైనట్టు రుజువులు సాక్ష్యాలు అంటే ఫోటోలు వగైరా. పెళ్లి ఏ తారీఖు జరిగింది? 24 మార్చి 14. మార్చి 14 తేదీన తన పెళ్లి జరిగినట్టు ఈమె ఏ రుజువు లేదంటోంది. బట్ అదే రోజున అంటే 84 మార్చి 14 తేదీన నా క్లయింట్ గుంటూరు కరుణా నర్సింగ్ హోమ్ లో అల్సర్ ఆపరేషన్ చేయించుకున్నట్టు సాక్ష్యం ఉంది. ఇదిగో మెడికల్ సెటిల్. అదేవిధంగా సంపూర్ణని పెళ్లి చేసుకున్నాడని చెప్పిన రోజున నా క్లయింట్ బెంగళూరులో ఒక స్కూటర్ యాక్సిడెంట్ లో ఇరుక్కుని పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు ఇన్స్పెక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్. అలాగే కొత్తపల్లిలో భార్గవిని పెళ్లి చేసుకున్నాడని చెప్పిన రోజున నా క్లయింట్ విమానంలో వైజాగ్ వెళ్లాడు. ఇదిగో ఎయిర్ టికెట్, ప్యాసింజర్స్ లిస్ట్. వీటిని బట్టి నా క్లయింట్ ఈ యువతలను ఎవరిని పెళ్లాడలేదని, ఇతని కోరికలున్న మరొకరవైనా పెళ్లాడి ఉండవచ్చు, లేదా వీళ్ళైన అబద్దాలు చెబుతుండవచ్చు అని తేలుతోంది. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు చేసిన క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ నీలకంఠాన్ని ప్రశ్నించడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రసే, ఈ శ్రీరాజే మిస్టర్ వి అని ఆధారాలతో మీరు చెప్పగలరా? ఐఎమ్ సారీ, అందుకు కావాల్సిన ఆధారాలన్నీ మాయమయ్యాయి. అంటే అతని రహస్యంగా ఉంటున్న గదిలో అడ్రస్సులు, ఫోటోలు, డ్రెస్సులు, బిగ్గులు చాలా ఉండాలి. కానీ నేను అక్కడికి వెళ్ళి చూసేసరికి అదేమీ లేదు. ఉండాలి అంటున్నారు, ఉనికి మీకు ఎలా తెలుసు? కుమారి ఛాన్సీ అని చెప్పింది. అంతేగాని మీరు చూడలేదు అన్నమాట? చూడలేదు. థ్యాంక్ యూ. ప్రసాద్ మిలాడ్. మిలాడ్, ఈ కేసులో ప్రతి వాళ్ళు నూటి మాటలు చెప్పడమే తప్ప ఒక సాక్ష్యమో ఆధారమో చూపించి నా క్లయింటే మిస్టర్ వి అని నిరూపించలేకపోతున్నారు. పెళ్లయింది అనడమే తప్ప ఆ పెళ్లి తాలూకు ఫోటో గాని పెళ్లైన గుర్తులు గాని లేవు. నా క్లయింట్కి ఒక రహస్యపు గది ఉంది అనడమే తప్ప ఆ గదిలో ఏ సాక్ష్యమో ఆధారమూ లేదు. నూటి మాటే నమ్మేట్లయితే నా క్లయింటే మిస్టర్ వి అని ఎంతమంది చెబుతున్నారో కాదు అని అంతకు రెట్టింపు మంది చేత నేను చెప్పించగలను.
ఇప్పుడు కుమారి ఝాన్సీ రాణిని ప్రశ్నించడానికి కోర్టు వారి అనుమతిని కోరుతున్నాం. ప్లీజ్ ప్రొసీడ్. మిస్ ఝాన్సీ రాణి, నువ్వు శ్రీరాజును చంపడానికి ప్రయత్నించావు అవునా? అవును. అందుకు కారణం? మా అక్క సంపూర్ణమే కాక అనేక మంది ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసుకుని. ఏ పెళ్లికైనా నువ్వు వెళ్ళావా? ఎవరినైనా అతను పెళ్లి చేసుకోవడం నువ్వు చూసావా? కనీసం మీ అక్కడైనా పెళ్లి చేసుకోవడం నువ్వు చూసావా? మరి ఆ ఊళ్ళో నిలబడ్డ నా క్లయింట్ శ్రీరామ్ చాలా మందిని పెళ్లి చేసుకున్నట్టు ఎలా చెప్పగలం? సాక్ష్యాలను బట్టి ఆధారాలను బట్టి అంటాం. అవేవో చూపించమంటే మేము మాయమైపోయినాయి అంటాం. అంతేగా మిలా, ఈ ఝాన్సీ రాణి తన కసి కోపం తీర్చుకోవడానికి అమాయకుడైన నా క్లయింట్ ని హత్య చేయబోయింది. ఆ ప్రయత్నం దెబ్బతినడంతో కొంతమంది ఆడవాళ్ళని తనకు తోడుగా తెచ్చుకుని ఏ సాక్ష్యము ఆధారము రుజువు లేకుండా నా క్లయింటే మిస్టర్ వి అని కోర్టు వారిని నమ్మించడానికి తన నేరం కప్పిపుచ్చుకోవడానికి శిక్ష నుంచి తను తప్పించుకోవడానికి నేను చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి కానీ శిక్ష నుండి తప్పించుకోవడానికి కానీ చూడలేదు మన చూడలేదు. భగవద్గీత ప్రమాణ గ్రంథమైన ఈ కోర్టులో త్రాసు పుచ్చుకుని న్యాయదేవత నిలబడ్డ ఈ కోర్టులో విద్య విజ్ఞానం కలిగిన పెద్దలున్న ఈ కోర్టులో ఆడపానికి న్యాయం జరగాలని మగవాడి మాసానికి శిక్ష పడాలని కోరుకుంటున్నాను మెలాడ్, కోరుకుంటున్నాను. అది చూడండి, ఓ మగవాడి కారణంగా వంచింపబడి చావలేక జీవచ్చవాళ్ళ బ్రతుకున్న ఆడవాళ్ళని ఒక్కసారి చూడండి. భర్త చనిపోయాడని వితంతువులుగా మారిపోయాక వాడు మరోచోట బ్రతుకున్నాడని తెలిసి మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం కూడా లేక కన్ను లేకల వరకు కుమిలిపోతూ బ్రతకాల్సిన వీళ్ళకి దిక్కే అంటే దారింటి చెప్పండి. కట్నం కోసం కన్ను పిల్లల మెడలో తాని ప్రాణంలో ఆశలు రేపి వాళ్ళ జీవితాన్ని తను మూడు నాళ్ల ముచ్చటగా చేసుకుని వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేసే మనిషి వీడేనని చెప్తున్నా సాక్ష్యాల లోపం తీసి పారేస్తుంటే ఆడవాళ్ళకి ఇక న్యాయం జరిగేది ఎక్కడా? వన్యమృగాన్ని రక్షించమనే ప్రభుత్వం, వృక్ష సంపదని కాపాడాలనే ప్రభుత్వం, చెట్టుకి పుట్టకి పశువుకి రక్షణ కల్పించే ప్రభుత్వం ఆడదానికి ఏ రక్షణ కల్పిస్తోంది? ఈ మిస్టర్ వి లాంటి వాళ్ల నుంచి ఎలా కాపాడుతుంది? సృష్టికి మూలంగా నిలిచే స్త్రీని ఈ మిస్టర్ వి లాంటి నీచులు నాశనం చేస్తుంటే చట్టం గాని న్యాయం గాని సంఘం గాని ఏం భద్రత కల్పిస్తుంది? నాకు వీడికి నా దేవుడికే తెలుసు. దేవుడు చెప్పలేదు, వీడు చెప్పడు, నేను చెప్పినా మీరు నమ్మరు. సాక్షి లేదనే మాటతో నిర్దోషిగా దీన్ని వదిలేస్తే ఇంకా ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేస్తాడు. అప్పుడు అప్పుడు ఆ తప్పు మీ న్యాయస్థానం జరుగుతుంది. అందుకే అందుకే వెండి శిక్షించి దయచేసి ఆడ జాతిని రక్షించండి, రక్షించండి. కోర్టు రేపటికి వాయిదా వేయడమైంది. వారే మిస్టర్ వి నిరూపించే ఆధారాల కోసం నేను చెప్పి అనుచేగా ప్రయత్నించాను. కానీ వాడు వాడి తరపున వాదించే లాయరు చెప్పిన రోజు తెలియని వాడు కనుక ఉన్న సాక్ష్యాలు నాశనం చేసి నేను సృష్టించారు. అయితే మన కేసు చూద్దాం, ఆడటానికి న్యాయం జరుగుతుందో చూద్దాం. ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట కుమారి ఝాన్సీ రాణి శ్రీరాజ్ మీద ఆరోపించిన నేరాలు ఆధార రహితంగా గోచరించాయి. శ్రీరాజ్ మిస్టర్ వి అనడానికి బలమైన రుజువులు గాని పోలీసు దర్యాప్తులో సాక్ష్యాలు గాని కోర్టులో ప్రవేశపెట్టబడకపోవటం వల్ల బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద శ్రీరాజ్ని విడుదల చేయడమైంది. కుమారి ఝాన్సీ రాణి శ్రీరాజ్ తనకు దక్కలేదనే కోపంతోనే కక్షతను అతన్ని చంపడాన్ని నిర్ణయించుకుని ఉద్దేశపూర్వకంగా హత్యా ప్రయత్నాన్ని సిద్ధపడిందని స్పష్ట మధ్య నేరానికి గాను ఐపీసీ 307 సెక్షన్ కంపెనీ ఎవరో నా దగ్గరికి రాకండి. ఝాన్సీ, నువ్వు కాని చట్టం గాని న్యాయస్థానం గాని నన్ను మిస్వీగా ప్రూవ్ చేయలేకపోయాయి. నిరూపించలేక ఏది చేయలేక నన్ను కాల్చి పారేశావు. సో విక్టరీ ఈజ్ మైన్ మిస్టర్ వి, వి ఈజ్ ఫర్ విక్టరీ. యెస్, ఐ యామ్ మిస్టర్ వి. నేను ఎందుకు చేశాను?
సమాధానం నా ఒక్కరికే తెలుసు. అది మీకెవరికి చెప్పను. దట్ ఈస్ మై సీక్రెట్. బట్ లార్డ్, ఒక ఆడది నాకు చెల్లం ఇచ్చింది, మరొక ఆడది నన్ను మోసం చేసింది, ఇంకొక ఆడది నన్ను అంతం చేసింది. నాకు అర్పించి సత్యం 300 కింద యావజ్జీవ కారాగార శిక్ష గాని ఉరిశిక్ష గాని విధించండి. వాడు విడుదలై ఇంకా ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేయటం కంటే వాళ్ళందరి కోసం నేనంత ఆత్మీయ మంచిది. శ్రీరాజ్ అనేకమైన నేరాలు ఘోరాలు చేసినట్టుగా అతని వాహనం వల్లనే నిర్ధారణమైంది. అయితే చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని జగజీరాన్ని అతను చంపడం వ్యక్తిగతంగా సమయపడుతూ కోర్టు దృష్టిలో నేరంగా భావించి తనకు 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. శిక్ష ముగించడం నువ్వు తిరిగి వచ్చే వరకు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. సాహసానికి రూపమైన ఈ ఝాన్సీ రాణి కథ ప్రతి ఆడదానికి ఓ పాఠం ఉండాలి, ఓ ఆదర్శంగా మారాలి. అప్పుడు లోకంలో స్త్రీ జాతి తిరిగి తన నీడలోంచి వెలుగులోకి వస్తుంది, ధైర్యంగా మగవాడితో పాటు ముందుకు వస్తుంది.